సాత్విక భావధారాన్ని అందిస్తున్నటువంటి బహుజన మేధావి మా అందరి ఇన్స్పిరేషన్, మా అందరి వెన్నుదన్ను అన్న డాక్టర్ దిల్కర శ్రీనివాస్ గారిని వేదిక మీద ఆహ్వానించాను. పన్నలో ఒక ధిక్కారం ఉంటుంది. బేసికలీ దేవత బాగా తిక్కోడు. ఎంత తిక్కోడు అంటే ఎవరు చెప్పిన అయినాడు, పసుపు రవీంద్ర చెప్పిన అయినాడు, మా అన్న దిల్కర శ్రీనివాస్ చెప్పిన అయినాడు. ఆయన ఒక పంట అంతే అన్న, నేను ఇట్లా అనుకున్నా, నాది ఇంతే తప్ప మీరు నాకు ఎవరు చెప్పొద్దని అంటాడు. చక్కగా సాఫ్సీదా మనం వేరే ఎవరిలో చూసుకుంటామని. అంటే తనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది, ఒక ధిక్కారం ఉన్నది. ఆ ధిక్కారం ఉంటే తన పాటల్ని సృజిస్తున్నటువంటి ఒక వాగ్గేయకారుడిగా మనం దేవన్నను చూడాలి. దేవన్న ఎంత గొప్ప పని చేస్తూ ఉన్నాడంటే మా ఉపాలన్న చేసుకునేటువంటి పని. ఉపాలన్న ఎట్లయితే బహుజనుల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ దేశ మూలవాసుల్ని ఎడ్యుకేట్ చేసే పని పెట్టుకున్నాడో, ఆ పంతాన్ని మరింత కాంక్రీటీకరిస్తున్నటువంటి గొప్ప వాగ్గేయకారుడిగా మనకు మత్స్యదేవన్న కనబడ్డాడు. నిజానికి దేవన్న చేసినటువంటి కృషికి రావాల్సినంత గుర్తింపు రాలేదు, రావాల్సినంత పేరు రాలేదు. ఎందుకోసం రాలేదు అంటే దేవన్నకి నెట్వర్క్ తెలియదు, దేవన్నకి రాజకీయాలు తెలియవు, దేవన్నకు లాబింగ్ తెలియదు, దేవన్నకి మీడియా మిత్రుల సహచర్యము తెలియదు. తనకి సహజంగా ఎవరి కోసం అయితే పాడాల్సిందో వాళ్ళ కోసం పాడడం మాత్రమే తెలుసు దేవన్న. ఒక పేపుల లక్ష్మి అనిపోతే వెంటనే పాట రాయాలనుకుంటాడు దేవన్న. తన జాతి బిడ్డల కోసం పాటై ప్రవహిస్తాడు, ఆలోచింపజేస్తాడు, అందరినీ ఎడ్యుకేట్ చేయాలనుకుంటాడు దేవన్న. సో కాబట్టే మొన్నటికి మొన్న కూడా ఏమి ఇయ్యగలవు మొగోడా నువ్వు అని చెప్పేసి పేపుల లక్ష్మి హత్య నేపథ్యంలో పాట రాసినటువంటి గొప్ప వాక్యకారుడిగా మన ముందు ఇవాళ మత్స్యదేవన్న ఉన్నాడు. దేవన్నని మా దిల్కర సీనంలో నేను ఇంకా మన బహుజన మిత్రుల్లో పట్టించుకొని ఇప్పటికైనా ఆయన పాటలకి పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను చాలా బలంగా నవ్వుతా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే దేవన్నలో ఆ నిజాయితీ ఉంది, ఆ నిబద్ధత ఉంది, ఒక గాయకత్వం ఉన్నది దేవన్నలో. ఏ ఎవడెక్కడన్నా పోని అన్న నా పాట నేను రాసుకుంటా, ఏ టీవో నన్ను చూస్తే చూపించకపోతుంది అనుకుంటాం. కాబట్టే దేవన్న మరుగున పడిపోయింది తప్ప తను రాసిన 28 పాటలు చాలా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ మిత్రులారా. ఒక బసవన్న ఒక పాల్కుడికి సోమనాథుడు చెప్పినటువంటి బహుజన సాంస్కృతిక పునాది మనకు దేవన్న పాటల్లో కనబడుతుంది. నేను ఇంతకుముందు వస్తుంటే మీటింగ్ లేట్ అయిందని ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ ఎందుకు సార్ అంత టెన్షన్ పడతాను అంటే అక్కడ మీటింగ్ అయిపోతుందని అంటే ఏ మీటింగ్ సార్ అన్నాడు. మత్స్య దేవన్న పాటలో ఆ మీటింగ్ జరుగుతుందని నేను పోవాలయ్యా అంటే ఏం చేస్తారు సార్ అన్నాడు. అంటే ఆయన గొప్ప పాటలు రాస్తుందని చెప్తాం మేము అంటే ఇది చెప్పడానికి అక్కడదాకా ఎందుకు అయ్యా అన్నాడు. అంటే నేను అన్న 185% ఉన్నటువంటి బహుజనుల అందరి కోసం ఆలోచిస్తూ రాస్తున్నాడు అంటే అట్లాంటి సన్మానం చేయాలి సార్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేవన్న పాటలు ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భంలో మనం ఈ సభ జరుపుకుంటున్నాం. ఇప్పుడే ఈ సభకు వచ్చిన జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మా అన్న తిప్పతి యాదన్న గారిని అన్న ఎమ్మెల్యే లా ఉంటాడు చూడడానికి, అన్నను వెలుగు మీద రావాల్సిందని మీ అందరు తప్పక ధర్మ ఆహ్వానిస్తా ఉన్నా. కేబిపిఎస్ నాయకులు మిత్రులు కైలాస్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా, కులవేష వ్యతిరేక పడుతున్న నాయకులు అత్యంత ఆత్మీయులు మా వరంగల్లోలు కైలాస్ బాబు గారిని వేదిక మీదకి. మరొక ధిక్కార బంధుక ఉన్నది ఈ మధ్య నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ధమ్మం శరణం గచ్ఛామి
Because